హైదరాబాద్ లో ముసురు వాన పడుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో సన్నటి జల్లులు పడుతున్నాయి. ఇంకా చాలా కాలనీలు ముంపులోనే ఉన్నాయి. డ్రైనేజ్ వాటర్ రోడ్లపై పొంగుతోంది. వీటిపై బల్దియాకు రోజు వందలాది ఫిర్యాదులు వస్తున్నాయి. రోడ్లు డ్యామేజ్ కావడంతో ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అవుతోంది. చాలా చోట్ల ఇంకా రోడ్లపై వరద కంటిన్యూ అవుతోంది. కాలనీల్లో నీటిని పంపేందుకు ప్రయత్నాలు చేయడం లేదని మండిపడుతున్నారు పబ్లిక్. ఇక సిటీలోని జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది. దీంతో ఇవాళ ఉస్మాన్ సాగర్ 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. హిమాయత్ సాగర్ 4 గేట్ల నుంచి వరద నీటిని కిందికి పంపుతున్నారు. దీంతో మూసీ ప్రవాహం పెరిగింది. మూసీ పరివాహక ప్రాంతాలను అలర్ట్ చేశారు అధికారులు. కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముసరంబాగ్ బ్రిడ్జి దగ్గర మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక పాత బస్తీలోని దోబీఘాట్ దగ్గర కొన్ని ఆలయాలు మూసీ ప్రవాహంలో మునిగిపోయాయి. సిటీకి ఇంకో 2 రోజులు అతి భారీ వర్షాల అలర్ట్ ఉంది. ఇక వర్షానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. సదా మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సదా, ఎలాంటి సిచ్యుయేషన్ ఉంది సిటీలో అండ్ ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు స్టిల్ సిటీ అంతటా కూడా ముసురు జల్లులు పడుతూనే ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో అంటే సిటీ అవుట్స్కట్స్లో మోస్తరు వర్షాలతో పడ్డాయి తప్ప ఈరోజు హెవీ రెయిన్ అయితే హైదరాబాద్లో ఎక్కడ నమోదు కాలేదు. అటు మేడ్చల్ మల్కాజ్గిరి కానీ ఇటు రంగారెడ్డి కానీ హైదరాబాద్ ఈ 3 జిల్లాల్లో హెవీ రెయిన్ అయితే ఎక్కడ నమోదు కాలేదు. కానీ ముసురు అయితే ఎప్పుడు కూడా ఆగకుండా నాన్ స్టాప్ కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఇక మరోవైపు ట్రాఫిక్ విషయానికి వస్తే ఇటు ఎస్పెషల్లీ ఈ గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీ, కొండాపూర్, అలాగే ఇటు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ ఏరియాల్లో మూమెంట్ అయితే కనిపిస్తుంది. మొన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు ట్రాఫిక్ అయితే కొంచెం మూమెంట్ అయితే మనకు మంచిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సైబరాబాద్ పోలీసులు ఏం చేశారంటే ఈ మొన్న 24th రోజు ఒకే టైంలో ఈవినింగ్ 6:00 నుంచి 7:00 వరకు నాన్ స్టాప్ హెవీ రెయిన్ కొట్టింది. దాంతో ఒకటేసారి బయటకు వచ్చిన ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా ట్రాఫిక్లో బాగా ఇబ్బందుల పాలయ్యారు. సో ఈ ఏరియా అంతా కూడా గచ్చిబౌలి ఐకే రూట్ కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇటు కొండాపూర్ కావచ్చు, ఈ ఏరియా మొత్తం కూడా ట్రాఫిక్ తోటి ఆగిపోయింది. సిటీ అంతా కూడా ఎక్కడిదక్కడ ఆ వెహికల్ బంపర్ టు బంపర్ వెళ్ళడంతో సైబరాబాద్ పోలీసులు నిన్న ఒక డిసిజన్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ ఐటీ ఏరియాలో చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆల్మోస్ట్ గవర్నమెంట్ లెక్కల ప్రకారమే ఆల్మోస్ట్ 6 to 7 lakh మెంబర్స్ ఐటీ ఎంప్లాయీస్ ఇదే ఈ చుట్టుపక్కల అంటే ఇటు సైబరాబాద్ ఏరియాలో పనిచేస్తున్నట్టు గవర్నమెంట్ లెక్కలు ఉన్నాయి. దాని ప్రకారం వాళ్ళందరూ కూడా ఈ ఆఫీసులోకి వస్తున్నారు ఒకే టైం. వాళ్ళకు లాగ్ ఆఫ్ టైం అందరికి కూడా ఒకటే టైం ఉంది, అది 6 to 7 మధ్య లాగ్ ఆఫ్ అవుతుంది. సో వాళ్ళందరూ ఒకేసారి బయటికి రావడంతో మొన్న ఫుల్ ట్రాఫిక్ అయింది. సో దాన్ని ఆపడానికి సైబరాబాద్ పోలీసులు ఏం చేశారంటే నిన్న ఈ ఆఫీసులన్నీ కూడా 3 జోన్లుగా విభజించి ఇటు ఐకియా నుంచి ఇటు సైబర్ టవర్స్ వరకు ఉన్న ఆఫీసులన్నీ 3:00 వరకే లాగ్ ఆఫ్ అవ్వాలి. వాళ్ళందరూ 3:00 బయటకు వెళ్ళాలని చెప్పారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇటు ఐకియా నుంచి ఇటు రైట్ సైడ్ ఇటు గచ్చిబౌలి ఏరియా కానీ ఇదంతా రాయదుర్గం ఏరియా, నానక్రామ్గూడ్ ఏరియా ఇదంతా కూడా ఈ 4:30 లాగ్ ఆఫ్ అవ్వాలని చెప్పారు. ఇక నెక్స్ట్ ఇటు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ గచ్చిబౌలి ఏరియాలో ఉన్న మిగతా ఐటీ కంపెనీస్ అన్నీ కూడా అవన్నీ 6:00 లాగ్ ఆఫ్ అవ్వాలని చెప్పారు. సో దీంతో నిన్న ట్రాఫిక్ అనేది మూమెంట్ కనిపించింది. దాంతో ఈరోజు మళ్ళీ సైబరాబాద్ పోలీసులు, ఎస్సీఎస్సీ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు, అలాగే ఇక్కడ ఉన్న ఐటీ కంపెనీల ప్రతినిధులతో ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ ఏర్పాటు చేసి ఇదే విధానాన్ని ఈ వీక్, ఈ మంత్ ఎండ్ వరకు అంటే నెక్స్ట్ మంత్ 1వ తారీఖు వరకు ఇదే విధానాన్ని ఐటీ కంపెనీలు అన్నీ కూడా పాటించాలి. దీంతో ఈ ట్రాఫిక్ను ఆపగలం, కంట్రోల్ చేయగలమని వాళ్ళకు ఆల్రెడీ సూచనలు చేశారు. ఆల్రెడీ వాళ్ళకు ఆర్డర్స్ కూడా జారీ చేశారు. అంటే నిన్న ఈ పెట్టిన ఈ విధానం కొంతవరకు సక్సెస్ కావడంతో దీన్ని ఈ నెక్స్ట్ మంత్ వన్ ఫస్ట్ వరకు దీన్ని కంటిన్యూ చేసే అవకాశాలతో కనిపిస్తున్నాయి. అప్పటికే ఐటీ కంపెనీలతోటి ఇటు పోలీసులు, మాదాపూర్ జోన్ ట్రాఫిక్ పోలీసులు, అలాగే సైబరాబాద్ సిపి కూడా ఆల్రెడీ రివ్యూ మీటింగ్ లాగా పెట్టి దీనిలో జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసి దీనిపైన ఒక డిసిషన్ తీసుకొచ్చారు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వరకు ఇదే విధానం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ఈ ఏరియాలను అయితే ట్రాఫిక్ కొంచెం మూవ్మెంట్ అయితే దీనివల్ల మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు అటు మెయిన్ సిటీ విషయానికి వస్తే అటు ఖైరతాబాద్ కావచ్చు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఆ ఏరియాలను అయితే ట్రాఫిక్ ఎప్పుడైతే వర్షం ఎక్కువగా పడుతుందో ఈరోజు రెయిన్ స్పెల్ అంతా కూడా మామూలుగానే ఉంది కాబట్టి ఈరోజు హెవీ ట్రాఫిక్ లేదు. కానీ హెవీగా ఎప్పుడైతే రెయిన్ పడుతుందో అప్పుడు మాత్రం తప్పకుండా ఆ ఏరియాలో ట్రాఫిక్ ఉంటుంది. ఇక మరోవైపు ఇటు
జంట జలాశయాలు ఇటు ఉస్మాన్ సాగర్ కావచ్చు హిమాయత్ సాగర్ ఈ రెండింటి కూడా ఇటు పైన పడ్డ అటు వికారాబాద్ పరిగి చేవెల్ల ఆ ఏరియాలో ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో అక్కడి నుంచి వచ్చిన వరద ఇన్ఫ్లో ఈ జంట జలాశయాలకు ఇన్ఫ్లో ఎక్కువ కావడంతో ఈరోజు ఉస్మాన్ సాగర్కు సంబంధించిన గేట్లను రెండు గేట్లను రెండు ఫీట్ల మేర వాటిని రెండు రిలీజ్ చేశారు దీంతో పాటు ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్కు సంబంధించిన నాలుగు గేట్లు ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నాయి సో ఇప్పుడు మొత్తం ఆరు గేట్ల నుంచి ఫ్లో బయటికి అవుట్ ఫ్లో ఎక్కువ వస్తుండటంతో మూసి చుట్టుపక్కల పరివాహక ప్రాంతాల్లో ఈ ఫ్లో అనేది పెరిగింది దీంతో ఇటు ముస్లంబాగ్ ఏరియాలో అటు బ్రిడ్జ్ దగ్గర కూడా ఆ వరద పెరిగింది ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా వాటర్ చేరాయి చుట్టుపక్కల ఉన్న దోబిఘాట్లు అన్నీ కూడా మూసి ఆల్రెడీ మునిగిపోయాయి ఇక ఇటు మూసి పరివాహక ప్రాంతానికి ఇటు సైడ్ రెండు వైపులో ఉన్న ఏదైతే మునిగిపోయే ప్రాంతాలు ఉన్నాయో లాస్ట్ ఇయర్ మునిగిపోయాయో వాటి అన్నిటి కూడా ఇప్పటికీ అధికారులు వెకేట్ చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోవాలని చెప్తున్నారు ఎందుకంటే ఇటు గడ్డిపేటకి ఎక్కువగా ఇన్ఫ్లో వస్తుంది కాబట్టి దాన్ని అంతా కూడా అవుట్ఫ్లో ఇంకా గేట్లు తీసి పంపించాలి కాబట్టి వాటి అన్నింటిలో కూడా ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా వెకేట్ చేసి బయటికి వెళ్ళి పంపిస్తున్నారు అధికారులు ఇక మరోవైపు సిటీలో చాలా కాలనీల్లో ఇటు హెవీ రెయిన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కాలనీల్లో ఇంకా నీళ్ళు అనేది ఇంకా అట్లాగే ఉన్నాయి వాటి అన్నిటి కూడా బయటికి పంపించే ప్రయత్నాలు అయితే వాళ్ళు చేయట్లేదు ఇటు జిహెచ్ఎంసీ అధికారులని పబ్లిక్ మండిపడుతున్నారు ఇటు గాజుల రామారం సైడ్ ఓక్షిత్ కాలనీ కావచ్చు ఇటు సైడ్ నాగోల్కు వెళ్తే అక్కడ అలాగే ఎల్బీ నగర్ సైడు ఇటు సరూర్ నగర్ సైడు ఈ ఏరియాలో చాలా వరకు కాలనీల్లో ఇంకా ఇటు వర్షపు నీళ్ళు ఇంకా అలాగే ఉన్నాయి వాటిని బయటకు పంపించకపోవడంతో అక్కడ ఉన్న స్థానికులు అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు నిన్న ఈరోజు హెవీ స్పెల్ పడలేదు మొన్న ఒకరోజు ఈవినింగ్ హెవీ స్పెల్ పడ్డది సో దాంతో ఆ వాటర్ ఇంకా ఉన్నాయి నిన్న ఈరోజు హెవీ వర్షాలు అయితే పడలేదు కానీ ఇటు ఐఎండీ చెప్పేది ఏంటంటే ఇటు హైదరాబాద్కి తెలంగాణ వ్యాప్తంగా దాంతోపాటు హైదరాబాద్ కూడా ఇటు రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నాము ఏ టైంలోనైనా హెవీగా వర్షాలు పడే అవకాశాలు ఉందని ఇటు వాతావరణ శాఖ చెప్తుంది అదే కనుక జరిగితే మళ్ళీ హెవీ రెయిన్ కనుక ఒక గంట సేపు పడితే అంటే అటు ఎక్కువ కూడా అవసరం లేదు ఇటు హైదరాబాద్లో 5 to 6 centimeters వర్షం పడ్డా కూడా తిరిగి ఈ కాలనీలన్నీ మళ్ళీ ఇటు వరదలో మునిగిపోయే అవకాశాలు ఉంది ఇటు రెయిన్ఫాల్ ఎక్కువ పడితే మాత్రం ఈ కాలనీలో మళ్ళీ వర్షం వచ్చే అవకాశం ఉంది సో దానికి ముందస్తుగా ఉంచుకొని జిహెచ్ఎంసీ ఈ కాలనీలకు సంబంధించి నీళ్లను బయటికి వెళ్ళగొట్టే ప్లాన్ చేసి వాటి అన్నింటినీ బయటికి వెళ్ళగొడితేనే ఈ కాలనీలో ఉన్న వాళ్ళు అందులో వాళ్ళ ఇళ్లలో ఉండొచ్చు లేకపోతే ఉండడానికైతే అవకాశమే ఉండదని కూడా అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు సో ఇట్లాంటి టైంలోనే ఇటు జిహెచ్ఎంసీ కానీ ఇటు పోలీసులు కానీ ఇటు వాటర్ లాగింగ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అలాగే ఏ కాలనీస్లోకి వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి ఏంటి అవన్నీ చూడాల్సిన అవసరం ఉంది ఇక మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్కి కూడా చాలా వరకు ఫిర్యాదులు వస్తున్నాయి అంటే చాలా చోట్ల కొన్ని కాలనీల్లో ఇటు వర్షపు నీళ్ళు వచ్చి అక్కడనే ఆగిపోతుందని కొన్ని ఏమో ఇటు డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయితే బయటకు వచ్చి అదంతా కూడా కాలనీలోకి వస్తుంది ఇక దీంతోపాటు ఇటు సిటీ అవుట్స్కట్స్లో ఇటు అల్వాల్ కావచ్చు ఇటు రాజేంద్ర నగర్ కావచ్చు ఈ ఏరియాల్లో ఎక్కువగా పాములు ఇళ్లలోకి వస్తున్నాయి కూడా అని కూడా చాలా వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి ఇక ఇటు డైరెక్ట్గా టోల్ ఫ్రీ నెంబర్కే కాకుండా ఇటీవల జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన వార్డ్ ఆఫీస్లోకి వెళ్ళి డైరెక్ట్ అక్కడ కూడా సిటీ జనాలు కంప్లైంట్స్ ఇస్తున్నారు కానీ అందులో ఎన్ని పరిష్కారం అవుతున్నాయి ఏంటి అనే దానిపైన అయితే జిహెచ్ఎంసీ ఒక క్లారిటీ అయితే ఇవ్వడం లేదు ఎందుకంటే చాలా ఈ వర్షాల వల్ల జనాలు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు దానిలో మొత్తం వచ్చిన కంప్లైంట్స్లో 10% కూడా ఇప్పటి వరకు అవి సాల్వ్ అయినట్లయితే ఇక్కడ మనకు కనిపించలేదు దీంతోపాటు చాలా చోట్ల ఎక్కడైతే ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడున్న చెట్లు కూడా చాలా వరకు కూలిపోతున్నాయి మనం రీసెంట్గా చూసాము నిన్న నైటు కొరిసిన వర్షానికి రోడ్ నెంబర్ 14లో ఒక పెద్ద చెట్టు కింద పడిపోయి కార్ పైన అక్కడ పార్క్ చేసిన బైక్స్ పైన కూడా పడిపోయింది సో అట్లాంటివి జరిగే ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ముందస్తుగా ఈ పెద్ద పెద్ద చెట్లు ఏవైతే ఉంటాయో వాటి బ్రాంచెస్ నరికేయడం వాటి కొమ్మలు కొట్టేయడం కానీ అట్లాంటి చెట్లను గుర్తించి ఆయా ఏరియాలో జనాలను ఉండకుండా చూసుకోవడం లాంటివి చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇక మరోవైపు ఓల్డ్ బిల్డింగ్స్ పురాతన బిల్డింగ్స్ సిటీలో చాలా ఉన్నాయి అట్లాంటివి ఇప్పుడు మనం రీసెంట్గా మొన్న నల్లగండ దగ్గర చూసాం ఒక అపార్ట్మెంట్ గోడ మొత్తం కూలింది దానివల్ల రెండు అపార్ట్మెంట్కి సంబంధించిన పిల్లర్లు కూడా కుంగే అవకాశం ఉంది సో ఇట్లాంటి వాటిని ముందుగానే గుర్తిస్తే సో జనాలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఉంటుంది సో మొత్తానికైతే మొన్న నైట్ హెవీగా వర్షం కురిసింది ఆ తర్వాత నిన్న ఈరోజు లైట్గా వర్షం కురుస్తుంది సిటీలో కాకపోతే ఐఎండీ హెచ్చరికలు ఏమున్నాయంటే ఇది రెడ్ అలర్ట్ ప్రకటించింది హెవీ రెయిన్ పడే అవకాశం కూడా ఉండదంటుంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఈరోజు నైట్ కావచ్చు రేపు మార్నింగ్ కావచ్చు హెవీ రెయిన్ పడే అవకాశం ఉంది కాబట్టి దీనికి ముందస్తుగా అటు పోలీసులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు అయితే ఇటు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది సౌజన్య రైట్ సదా థ్యాంక్ యూ